మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం ఇప్పటికే 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. నాన్ బాహుబలి కేటగిరీలో 200 కోట్ల గ్రాస్ రాబట్టిన తొలి తెలుగు చిత్రంగా రికార్డులకెక్కింది. మార్చి 30న సినిమా విడుదల కాగా సరిగ్గా 4 రోజుల్లో ఈ చిత్రం 200 కోట్ల మార్క్ను అందుకుంది. ఈ విషయాన్ని అఫీషియల్గా వెల్లడిస్తూ చిత్ర నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తమ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. సినిమా విడుదలైన తొలి వీకెండ్లోనే 100 కోట్ల మార్కును అందుకున్న రంగస్థలం 2 వారాలు పూర్తి కాకముందే 11 రోజుల్లో 150 కోట్లు వసూలు చేసింది. తాజాగా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా 4 వారాలు పూర్తి చేసుకుని 200 కోట్ల క్లబ్లో చేరింది. ఇక 5వ వారం కూడా అదే స్పీడ్లో థియేటర్స్లో రన్ అవుతున్న రంగస్థలం చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తుంది. ఇప్పటికీ 36 రోజులు అవుతున్నా కానీ ఈ సినిమా పవర్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 36వ రోజు మన 2 తెలుగు రాష్ట్రాల్లో 103.25 కోట్ల వరకు షేర్ను రాబట్టగా 36 రోజులు కలిపి ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్గా 132 కోట్ల వరకు షేర్ను సొంతం చేసుకుని ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 207.43 కోట్లకు పైగా వసూలను రాబట్టి బాక్సాఫీస్ వద్ద నిర్మాతలను డిస్ట్రిబ్యూటర్లను గట్టి లాభాల పంట పండిస్తుంది. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్లో రికార్డుల పంట పండించిందనే చెప్పాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలిసిన అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్కే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Oh,